హలో బోజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు శ్రీ సాయి శర్మ దత్తానంద్ గారు ఉన్నారు గ్రహణం సమయంలో మేషరాశి వారు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుందనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి చెప్పండి సార్ అంటే గ్రహణం సమయంలో పితృదోషం ఉన్నవారు పర్టికులర్గా మేషరాశి వారు ఏం చేస్తే బాగుంటుందంటారు మేషరాశి వారికి పితృ రుణం పోవాలి అంటే సహజంగా అసలు పితృ సంబంధించిన కార్యక్రమాలు ఈ గ్రహణ సమయంలో ఎందుకు చేయాలి అని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే మేషరాశికి అధిపతి కుజుడు అనమాట అంటే రుణం మెయిన్గా కుజుడు దేని కారకుడు రుణకారకుడు ఆ రోజు ఏమైందంటే గ్రహణ సమయంలో ఆదివారం అయిందనమాట ఆదివారం రవివారం అంటారు రవి అంటే సూర్యుడు కాబట్టి సూర్యభగవానుడు పితృదేవత సంబంధించిన కారకుడు అనమాట అంటే మనకి గ్రహాల్లో మొదటి గ్రహం రవి ఆ రవి గ్రహం తండ్రి కారకుడు అనమాట కాబట్టి పితృరుణం పోవాలంటే సులభమైన మార్గం ఏంటంటే ఒక కిలోంబావు చొప్పున బియ్యం చొప్పున దానం చేసిన లేదంటే మరి పితృదేవతారాధన అంటారు అంటే పితృతర్పణాలను ఉంటాయి అవి చేసిన లేదంటే రవికి జపం చేసుకున్నా కానీ ఇవన్నీ కూడా మేషరాశి వారికి ఈ రుణం అంటే పితృ సంబంధించిన దోషాలు చాలా కూడా ఉంటాయన్నమాట అలాంటివి పోవాలంటే ఇది సులభమైన మార్గం అని చెప్పుకోవచ్చు అనమాట పితృరుణం పోవాలి అంటే ఒక అన్నద అనాథాశ్రమం అన్నదానం చేస్తే కనుక మంచి సత్ఫలితాలు సంప్రాప్తిస్తాయి అన్నమాట గ్రహణమైన తదనంతరం రోజు ఎక్కువ శాతం కూడా అన్నదానం చేస్తే కనుక మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి కుజదోషం ఉన్నవారు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుందంటారు కుజదోషం పోవాలి అంటే మేషరాశి వారికి ఇది సరైన అవకాశం అంటే మనకు సహజంగా గ్రహణ సమయంలో ఏంటంటే బాగా ఆటంకాలు కలిగిస్తూ చిక్కులు చికాకులు మనస్పర్ధలు గ్రహణ సమయంలో ఇవన్నీ సూచిస్తూ ఉంటుందన్నమాట గ్రహం గ్రహణం రెండు ఒకటే గ్రహం అనేది సహజంగా మనకి ఏ గ్రహం బాగాలేకపోతే అది వేరు గ్రహణం అనే సమయంలో కనుక చాలా ఆటంకాలు కలిగిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఆ గ్రహణ సమయంలో మనకి సుబ్రహ్మణ్య దోషం అంటే సహజంగా కుజదోషం అనుకున్నాం కదా కుజదోషం తొలగిపోవాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా ముఖ్యం వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి యథాశక్తిగా జపం తద్దశాంశంగా హవనం అదేవిధంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే కనుక వీరికి మంచి ఫలితం సూచిస్తూ ఉంటుంది ఈ యొక్క మరి మేషరాశి వారికి కుజదోషం తొలగిపోయే అద్భుతమైన మార్గం అద్భుతమైన చిట్కా ఏంటంటే ఆ గ్రహణం ముందుగా రాబోయే ముందు ఒక కిలోంబావు కందులు తీసుకొని ఎర్రటి వస్త్రంలో కట్టి అవి ఓం అంగారక గ్రహాయ నమ అని చెప్పి నూట ఎనిమిది సార్లు జపం చేసి ఎప్పుడైతే ఆ యొక్క మూటని దానంగా ఇస్తారో వారికి ఆ దోషం తొలగిపోతుంది ఖచ్చితంగా కూడా దీన్ని కుజదోషం తొలగిపోవడానికి అద్భుతంగా పనిచేస్తుందన్నమాట ఈ యొక్క మరి ప్రక్రియ కాలసర్పదోషం ఉన్నవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మనం ఈ కాలసర్పదోషం మేషరాశి వారికి లేకపోయినా పన్నెండు రాశి వారికి కూడా ఈ ప్రభావం ఉంటుంది అయితే ఈ కాలసర్పదోషం తొలగిపోవాలి అంటే సులభమైన మార్గం సర్పసూక్త పారాయణం చేయాలన్నమాట సర్పసూక్తం పారాయణం చేస్తే ఈ దోషాలు తొలిగిపోతాయి అదేవిధంగా సుబ్రహ్మణ్యాష్టకం సుబ్రహ్మణ్యేశ్వర కవచం సుబ్రహ్మణ్య అష్టోత్తరం ఇలా షష్ఠీదేవి కవచం మానసాదేవి ఆరాధన ఇవన్నీ కూడా ప్రాముఖ్యత కలిగి ఉందన్నమాట ఈ యొక్క మరి మేషరాశి వారికి సులభంగా అంటే మనకి ఏదైనా సరే తొందరగా ప్రత్యక్షం అవ్వడానికి కొన్ని దేవతాశక్తి మనల్ని ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటుందన్నమాట ఆ రక్షించే మరి అధిదేవత అంటారు మేషరాశికి అధిదేవత ఎవరయ్య అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి అంటే కుజుడు అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్ ఎక్కువ శాతం కూడా రోజు ఆరాధించి అంటే మనకి గ్రహణ సమయం అనేది ఉందన్నమాట ఆ గ్రహణ సమయం నుంచి గ్రహణ సమయం అయిపోయేంత వరకు కూడా ఈ యొక్క సులభంగా మరి జపం చేస్తే కనుక అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూలమంత్రం జపం అనుష్ఠానం ఉంటే తీసుకొని చేసుకోవాలి అది లేని వారు కనుక సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుంటే కనుక ఖచ్చితంగా కూడా రుణం ఎంతైతే ఉందో అదంతా కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది ఆరు నెలల్లో వీళ్ళకి మంచి విముక్తి కలుగుతుంది అన్నిట్లో కూడా శుభం కలుగుతుంది ఖచ్చితంగా కూడా అందరూ కూడా శ్రేయస్సు యశస్సుగా ఉంటారన్నమాట వారు గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుంది అంటారు చాలా అద్భుతమైన ప్రశ్న అండి ఎందుకంటే వారు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ నియమం పాటించాలి అంటే మేషరాశి వారు సూర్యుడిని చూడొచ్చు చంద్రుడిని చూడొచ్చు అంటే సహజంగా కొంతమంది ఆలోచన ఏమవుతుంది చూస్తే అనేది సహజంగా కొంతమందికి ఉన్న ఆలోచన అనమాట కానీ ఎట్టి పరిస్థితుల్లో గ్రహణ టైంలో మీరు ఆ టైం ఏదో సూర్యుడిని చూడాలా అనే టైం వేస్ట్ చేసుకోకుండా మనం చేయాల్సింది చాలా నియమాలు ఉన్నాయన్నమాట గర్భిణీ స్త్రీలు ఎప్పుడు కూడా మరి ఇది రాహుగ్రస్త సూర్యగ్రహణం కాబట్టి రాహు ఎప్పుడైతే సూర్యుడి యొక్క కిరణాల మీద పడటం వల్ల ఆ సూర్యుడి యొక్క కిరణాలు అనేవి ఉంటాయి చూసారా అది గర్భిణీ స్త్రీల మీద పడితే ఏమవుతుందంటే విషవాయులు పుట్టి సంతానంలో ధూమ్రవర్ణంగా పిల్లలు పుడతారు అంటే కాస్త బాగా మనం మంచి అద్భుతమైన పిల్లలు బాగా పుడతారు అనుకుంటే కాస్త పొగ కలర్లు అంటే కొద్ది బ్లాక్గా ఉండడం అలాంటి వ్యక్తులు పుడతారు లేదంటే గ్రహణ సమయంలో కనుక మనం చూస్తే ఏమవుతుంది అనుకుంటే కొన్ని కొన్ని దీనిలోనే ఉన్నాయన్నమాట సూర్యుడు ఆత్మపీడు ఉపశాంతయే అదేవిధంగా రాహు చిక్షు పీడోపశశాంతయ్యే రాహు కదలికతోంది కాబట్టి కంటి మీద సమస్య కలుగుతుంది అంటే చిన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం మూడేళ్ల పిల్లవాడు కలజోడ పెట్టుకొని ఉంటాడు ఐదేళ్ల పిల్లవాడు కలజోడు పెట్టుకుంటాడు కారణం ఏంటంటే ఇలా రాహు ప్రభావమే కాబట్టి ఇలా రాహుగ్రహ దోషాలు పోవాలన్నా అదేవిధంగా ఈ యొక్క ఈ గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా కూడా బయటకి రాకుండా ఆ సమయంలో ఎక్కువ శాతం కూడా శరవణ భవాయ నమః అనుకుంటూ మనస్ఫూర్తిగా తలుచుకుంటూ అంటే సుబ్రహ్మణ్యేశ్వరుని ఎక్కువగా కూడా వేడుకోవాలి అయ్యా నువ్వే మాకు దిక్కు అంటూ స్మరణం చేస్తూ ఇంట్లోనే ఉండి గ్రహణం తర్వాత వాళ్ళు ఏ పనైనా చేసుకోవచ్చు అనమాట అయితే నియమం ఏంటంటే గ్రహణ సమయంలో భోజనం అనేది పనికిరాదు మరి గర్భిణీ స్త్రీలు కదండీ ఉండలేరు కదండి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అయితే ఎక్కువ శాతం కూడా గ్రహణానికి ముందు అంటే సహజంగా నాలుగు ఐదు గంటల ముందు నుంచి పాటించాలి లెక్క ప్రకారం అయితే గర్భిణీ స్త్రీలు అయితే కనుక నియమం అనేది చాలా ఉందనమాట అంటే రాత్రి పదిన్నర తర్వాత భోజనం పనికిరాదు గర్భిణీ స్త్రీలకి రాత్రి పదిన్నరకి భోజనం ముందు చేసేస్తే సరిపోతుంది అదేవిధంగా ఈ గ్రహణ సమయంలో కొంతమంది తినడాలు అలా చేస్తుంటారు అవి పనికిరాదు ఎందుకంటే అవన్నీ కూడా విషవాయులు ఉంటాయి కాబట్టి మనకి తెలియకుండానే కొన్ని సంక్రమిస్తూ ఉంటాయి అనారోగ్యం కాబట్టి ఇది పాటిస్తే కనుక మంచి పుత్ర సంతానం పుత్రిక సంతానం ఇద్దరూ కలుగుతారు మంచి యోగం కలుగుతుంది అనమాట గర్భిణీ స్త్రీలకి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని అంటే చాలామంది అంటే ఆర్థికంగా పీడింపబడి ఉంటారు రుణ బాధలు తొలగిపోవాలి అనుకుంటే ఈ గ్రహణ సమయం నుంచి ఏం చేస్తే బాగుంటుంది అంటారు మనకి నూటికో కోటికో ఒక్కసారి వచ్చే ఈ గ్రహణం అద్భుత గ్రహణం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సహజంగా అమావాస్య అనేది ఏంటంటే లక్ష్మీదేవికి ప్రీతికరం అయితే ఇది జ్యేష్ఠ అమావాస్య అమావాస్య అంటే సహజంగా జ్యేష్టాదేవికి కూడా ప్రీతికరంగా ఉంటుంది ఎవరైతే అశ్రద్ధ చేస్తారో ఎవరైతే శ్రద్ధగా లేకుండా స్నానాలు ఆచరించకుండా ఉంటారో ఎవరైతే ఆ ఏముందిలే అని అలక్ష్మి అంటే వీళ్ళు ఏదో చెప్పారు మేమే చేయడం అని చెప్పి కంచాల్లో భోజనాలు పెట్టుకొని తింటూ వెకీలిగా చేస్తారు అంటే సహజంగా కొంతమంది వద్దు అనేది చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది గ్యారెంటీగా ఎవరైతే ఇవన్నీ చేస్తారో వీళ్ళకి కాస్త గట్టిగా ఎఫెక్ట్ ఉంటుందన్నమాట శారీరకంగా కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి అయితే మనం జాగ్రత్తలో ఉంటే అంతా శుభమే కలుగుతుంది కాబట్టి ఈ మేషరాశి వారికి మరి అన్ని విధాలుగా చూస్తే కనుక వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైన దినం అంటే సహజంగా కొంతమందికి కుజదోషాలు ఉంటాయి అసలు దోషం అన్నా లేదంటే మంగళ దోషం అన్నా ఇవన్నీ ఏంటంటే పూర్వ జన్మలో వీళ్ళు అందరికీ రుణపడి ఉండటమే కారణం అలాంటిది కొన్ని వందల సంవత్సరాలకి ఇలాంటి రోజు వస్తుందన్నమాట అమావాస్య అద్భుతం జ్యేష్ఠ అమావాస్య ఇంకా అద్భుతం మరి మృగశిర నక్షత్ర యుక్తంగా వచ్చిందనమాట మృగశిర నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే మరి కుజుడు అనమాట కాబట్టి కుజుడు ఏం చేస్తుంటాడు రుణకారకుడు కాబట్టి ఈ గ్రహణ సమయంలో వీళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి వీరు ఎక్కువ శాతం కూడా సుబ్రహ్మణ్యాష్టకాన్ని బాగా స్మరిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని బాగా జపిస్తూ ఉంటే కనుక ఈ మేషరాశి వారికి ఖచ్చితంగా కూడా నలభై ఒక్క రోజు అంటే గ్రహణం మొదలుకొని ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య అష్టకం రోజుకి పదకొండు సార్లు పారాయణం చేస్తే కనుక నలభై ఒక్క రోజులో వీళ్ళు ఏదైతే అనుకున్నారో ఏదైతే అప్పులు ఉన్నాయో ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఇది బాగా ఆలోచించి చేయండి ఎందుకంటే మీకు మంచి రోజు కాబట్టి చేస్తేనే మంచిది చాలామంది గ్రహణం అంటే భయపడుతుంటారు కదా ఈ గ్రహణం వీళ్ళకి అనుకూలమైంది అనుకూలమైన సమయంలోనే మనం బాగా పొగడాలి ఇప్పుడు ఎవరైనా మనకి బహుశా ఒక సీఎం పీఎంఓ ఎవరన్నా పెద్దవారు వచ్చారనుకోండి మనం ఎంత వాళ్ళని గౌరవిస్తామో అది మనకి రేపు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది అలానే కుజుడు మనకు అంత అనుకూలంగా ఇచ్చాడనమాట అనుకూలంగా ఉంది కాబట్టి అన్ని అనుకూలమైన పనులు అంటే ఎక్కువ శాతం కూడా రుణం అనేది వదులుచుకోవాలి ఎంత రుణం మీరు తగ్గించుకుంటే అంత మీకే ఫలితం ఉంటుంది ఇది ఎవరికి వర్తించదు మేష రాశి వారికి నేను చెప్పబోయేది ఏంటంటే రుణం తొందరగా తొలగిపోవాలి అంటే మనం చాలామందికి కూడా రుణపడి ఉంటాం మనకు తెలియకుండానే ఉంటుంది అలాంటి రుణం కూడా మీకు ఆ రోజు నుంచి అవకాశం ఇచ్చాడు ఆ భగవంతుడు కాబట్టి ఇది స్మరిస్తూ ఎక్కువ శాతం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి అన్నింటిలో కూడా విజయం కలుగుతుందనమాట అనారోగ్య సమస్యలు తొలగిపోవాలి అనుకుంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు మేషరాశి వారికి గ్రహణ సమయం తర్వాత నుంచి ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యప్రదాయంగా అన్నిట్లో కూడా బాగుంటుంది అయితే నాకేం కాదు నాకైతుంది అని భయం అనేది రెండు పెట్టుకోకూడదు వీరికి ఎక్కువ శాతం కూడా శారీరకంగా జ్వరం అలాంటివి వచ్చే అవకాశాలే ఉంటాయి కానీ మిగతా వేవి రావు వస్తే ఇప్పుడు భయపడతాం సహజంగా ఇప్పుడున్న కాల ప్రకారంగా అలా ఉంది కాబట్టి ఇది ఒకటి జాగ్రత్తలు పాటించండి అన్నిట్లో కూడా మీకు ఫస్ బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అన్నిట్లో కూడా శుభం కలుగుతుందన్నమాట ఓం శ్రీ దత్తాయన్మహ ఓం శ్రీ దత్తాత్రేయమహ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్